వెల్కమ్ శత్రువుని ఎదురుగా దెబ్బ కొట్టాలంటే చావో రేవో అనేంత గుండె ధైర్యం కావాలి అదే ఫలానా రోజు ఫలానా సమయానికి దాడి చేస్తా కాసుకోమని కాలు దువ్వాలంటే మొండి ధైర్యం కావాలి అవి రెండు కలగలిపిన మన్యం మొనగాడు సాయుధుల్ని సవాల్ చేసిన సామాన్యుడు మరఫిరంగులకు గుండెలు చూపిన అగ్గి పిడుగు తెల్లదొరలకు ముహూర్తం పెట్టి మరి ముచ్చబటలు పట్టించిన మన్యం దొర స్వాతంత్ర సంగ్రామంలో తెలుగు తెగువ చూపిన యోధుడు సాయుధ పోరాటంలో అసాధ్యుడు మన్యం ప్రజల ఆరాధ్యుడు అతడే మన్యం మునగాడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై జయంతి సందర్భంగా ఆయన ఒకసారి గుర్తు చేసుకుందాం ఏజెన్సీ ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళ దురాగతాలు స్త్రీలపై ఆకృత్యాలు నిత్య కృత్యంగా ఉండేవి అప్పటికే దేశభక్తిని పునికిపుచ్చుకున్న అల్లూరి గిరిజనులకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు సమయం దొరికినప్పుడల్లా వాళ్లకు హక్కుల గురించి చెప్తూ ధైర్యం నూరిపోసేవాడు క్రమంగా దాదాపు నలభై గ్రామాల ప్రజలకు సీతారామరాజు నాయకుడైపోయాడు యువకులకు యుద్ధ విద్యలు గెరిల్లా యుద్ధ తంత్రాలు నేర్పి పోరాటానికి సిద్ధం చేశారు ఆ సమయంలోనే గంటం మల్లుదొర సీతారామరాజుకు ముఖ్య అనుచరులైపోయారు దాదాపు నూట యాభై మందిని మెరికల్లా తయారు చేశాడు సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై రెండున మన్యంలో తిరుగుబాటు ప్రారంభమైంది రంపచోడవరం ఏజెన్సీలోని చింతపల్లి పోలీస్ స్టేషన్పై మూడు వందల మంది విప్లవ వీర్లతో సీతారామరాజు రికార్డులను ధ్వంసం చేసి తుపాకులను బందుగుండు సామాగ్రిని దోచుకున్నాడు ఏమేం దోచుకున్నాడో కూడా రికార్డులో రాసి రాజు సంతకం చేశాడు ఇలాంటి ఎన్నో వరుసదారులతో ఉక్కిరి బిక్కిరి అయిన బ్రిటిష్ అధికారులు రాజు నేతృత్వంలోని విప్లవ దళాన్ని మట్టుగట్టడానికి మన్యానికి రూతర్ఫన్ను కలెక్టర్గా నియమించింది దీంతో కృష్ణదేవరపేటలో సభ నిర్వహించిన రూథడ్ సీతారామరాజు ఆచూకీ చెప్పకపోతే గిరిజనులందర్నీ కాల్చివేస్తా అనడం వారిని చిత్రహింసలకు గురి చేయడం సీతారామరాజుకు తెలియడంతో తన వల్ల అమాయకులు బలి కావద్దని భావించి సంతి కోసం నిరాయుధుడిగా బ్రిటీష్ వారి ముందుకు రాగా బ్రిటీష్ సైన్యం సీతారామరాజుని బంధించి చెట్టుకు కట్టి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన కాల్చి చంపింది